నేను అరుణ్ చెప్పాను మీరు ఓట్లేస్తారో లేదో నాకు నిజంగా తెలియదు కానీ మీకు గుండె ధైర్యం ఇవ్వడానికి వచ్చాను మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను మీకు గుండెల్లో మీ జీవితాల్లో మేము ఉన్నాం మేము పోచుకునే వాళ్ళం కాదు మీకు అండగా నిలబడే వాళ్ళమని చెప్పడానికి మేము రాజకీయాలను ఉన్నాం తద్వారా నమ్మకం పెరిగి మీకు నమ్మకం పెరిగి జనసేన ప్రభుత్వాన్ని కానీ 2019లో మీరు ఇవ్వగలిగితే మేము మీకు భరోసాగా ఉంటాం మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా నిలబడతాం ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా మీకోసం ఇంత పోరాటం చేయగలిగాం ప్రభుత్వాలతో చెప్పా మీరు కూర్చొని మైనింగ్ మీద అడ్డగోలుగా చేస్తే తోలు తీసేస్తామని చెప్పి చాలా బలంగా చెప్పాం వాళ్ళకి వైసీపీ నాయకులు కూడా మాట్లాడితే ఏం చెప్తా వాళ్ళు కూర్చోబెట్టి సభలు తిరగకుండా చట్టసభల్లోకి వెళ్లకుండా వాళ్ళు మాట్లాడాలి కదా బాక్సైట్ మైనింగ్ మీద ఆ బాక్సైట్ మైనింగ్ వెనకాల ఉంది ఎవరు గతంలో ఉన్న వైసీపీ నాయకులే కదా దాని వెనకాల ఉన్నది అందుకని వాళ్ళు దానికి చట్టసభల్లో వాళ్ళు మాట్లాడరు ముఖ్యమంత్రి గారు ఇదే అరకు ప్రాంతానికి వెళ్ళి మనం ఆ రోజు బాక్సైట్ తొలిచేస్తా ఉంటే వాళ్ళు పర్మిషన్ పెట్టబోతా ఉంటే అక్కడున్న ఆడపడుచులు చెప్తా ఉన్నారు గిరిజన నాయకులు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు ఎన్నుకుంటే నేను మైనింగ్ బాక్సైట్ మైనింగ్ ఆపేస్తాను ఎన్నుకున్న తర్వాత మళ్ళీ వచ్చేయమంటున్నారు మళ్ళీ బాక్సైట్ మైనింగ్ స్టార్ట్ చేసే పని ప్రయత్నాలు ఉన్నాయి దానికి వామపక్షాల దగ్గర నుంచి ప్రజా సంఘాల దగ్గర నుంచి వారి ప్రభుత్వం అండగా నిలబడి రావడానికి అండగా నిలబడి జనసేనతో సహా వ్యతిరేకించిన తర్వాత వాళ్ళు ఆపేశారు అందుకని మనం బలంగా మన గిరిజన హక్కుల కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం జనసేన పార్టీ మీకు అండగా ఉండదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం అలాగే